ం శ్రీమాత్రే నమ గౌరీ వ్రతం భర్తల మేలు కోరి వారి క్షేమం కోసం సౌభాగ్య సంపద కోసం ఆచరించే వ్రతం ఇది మన ప్రాంతంలో పెళ్ళైన మొదటి ఐదు సంవత్సరాలు ప్రతి మాసంలో వచ్చే మంగళవారాలలో ఈ వ్రతం చేయడం ఆనవాయితీ మంగళవారం నాడు ఇంటి ముందు చక్కని ముగ్గులు పెట్టి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టి తలారా స్నానం చేసి చక్కగా అలంకరించుకుని వ్రతానికి సంసిద్ధమవుతారు కొత్త పిల్లి కూతుళ్ళు పెద్ద ముత్త సహాయంతో పూజా మందిరంలో తూర్పు దిక్కుగా మండపం అమర్చి కలశం పెట్టి దాని మంగళ మంగళగౌరిని ఆవాహన చేసి విధి విధానంగా పూజించి కొద్ది చేసిన భక్ష్య భోజనాలు నివేదన చేయాలి కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి భక్తితో వ్రతకథ వినడానికి కూర్చుంటారు అందరూ పూర్వం అవంతీపురంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సంతానం లేదు సంతానం కొరకు పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వర నాకు సంతాన భిక్ష పెట్టవలసిందిగా కోరుకున్నాడు నీకు ఆయువు లేని కొడుకు కావలనా ఐదోతనం లేని కుమార్తె కావలనా కోరుకోవలసిందన్నాడు సదాశివుడు ఏమని కోరుకోవాలో తోచలేదు ఆ విప్రునకు భార్య వచ్చేదనని ఇంటికి వెళ్ళాడు భార్యను పిలిచి మనకు ఆయువులేని కొడుకు కావలనా ఐదవతనం లేని కుమార్తె కావలనా ఏ వరం కావాలనని కోరుకోమనేదనని అడిగాను అందుకు ఆమె నాదా పుట్టి చచ్చిన కొడుకే మేలు ఐదవతనం లేని కుమార్తెతో బాధపడలేమని చెప్పింది ఆ విప్రుడు ఆ ప్రకారంగా పార్వతీ పరమేశ్వరులను కోరుకున్నాడు సరే నీవు ఇంటికి వెళ్ళు మార్గంలో ఉన్న మామిడి చెట్టు కాయను కోసుకుని వెళ్ళి నీ ఇవ్వవలసిందని ఆమె గర్భవతి కాగలదని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అతడ మామిడి చెట్టు చింతకుపోయి ఆశకులది కొన్ని కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళి ఒడిలో చూసుకుంటే ఒక్క కాయే ఉన్నది పరమేశ్వరుని లీలలు అమోఘమని సమర్థించుకుని ఆ కాయను భార్యకిచ్చాడు అది తిని ఆమె గర్భవతి అయింది నవమాసాలో నిండిన తదుపరి పండంటి కుమారుణ్ణి కన్నది ఆ బాలుడు పుట్టిన వెంటనే వాణ్ణి కొనిపోవ యమబటులు వచ్చారు అయ్యలారా ఇదేమి ధర్మము చే బిడ్డ కలిగినే కానీ ఇంచుక ముచ్చటైనా తీరలేదు నన్ను అనుగ్రహించి పురుడైనా అయ్యే వరకు ఆగవలసిందని వేడుకున్నది అందులకు అంగీకరించి ఆ యమభటులు విడలిపోయి పురుడు పూర్తయిన వెనువెంటనే యమబటులు వచ్చి బాలుని తీసుకుని పోబోయిరి తల్లి వాళ్ళ కాళ్ళ మీద పడి దయామయులారా బిడ్డ అడుగులు వేయగా చూసి భాగ్యంను అనుగ్రహించవలసిందని కోరుకున్నది అందుకు వారు అంగీకరించి వెళ్ళిపోయారు బాలుడు ఎదిగి చిడుముడి అడుగులు వేస్తున్న సమయంలో తీసుకొని పోవగా యమబట్లు వచ్చిరి వరపుత్రుడు కలిగిన వేడుక నా నాయిందు దయ ఉంచి వానికి అక్షరాభ్యాసం చేయు అవకాశంను అనుగ్రహించవలసిందని వేడుకున్నది సరి అని వెళ్లిపోయిన యమదూతలు అక్షరాభ్యాసం పూర్తి కావడమే తడవుగా వచ్చారు సమవర్తి దూతలారా ఇది మీకు తగదు సమముగా జరుపు విఘ్నుని దూతలు అస్తవ్యస్తమునచ్చి ఏడ్పించుట మీకు తగదు నా బిడ్డడు విద్యాబుద్ధులందరుగు వరకైనా చూచుకొని భాగ్యము కలిగించండి అని ప్రార్థించింది అలా ప్రతిసారి ఏదో ఒక కోరిక కోరి నెట్టుకొస్తున్నది కాలం గడుస్తున్నది కుమారుడు పెరిగి యుక్తవయస్కుడయ్యాడు ఒకనాడు తల్లి బిడ్డడికి తలంటి నీళ్లు పోస్తుండగా ఎమబటలు గుర్తుకు వచ్చి వారిని ఇంకనూ కరుణించమనుట అలవి కాదని విచారిస్తుండగా ఆమె కంటి నుండి రెండు చుక్కల నీళ్లు బాలుని తలపై పడేను ఆ విచ్చటి కన్నీటి బిందువులు మేను సోకగానే తలపైకెత్తి చూసి ఎందువల్ల ఏడ్చుచున్నావని ప్రశ్నించాడు ఏమని చెప్పను నాయన నా బాధ కాలానికి మాకు సంతానం లేదు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల నీవు జన్మించావు కాని అల్పాయుష్కునిగా నిన్ను శివుడు మాకు అనుగ్రహించాడు నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నిన్ను యమబటలు కొనిపోకుండా ఏదో ఒక కోరిక కోరుతూ కాలక్షేపం చేశాను ఈసారి వస్తే వారికి ఏం చెప్పాలో నిన్ను ఎలా కాపాడుకోగలనో పాలుపోక దుఃఖిస్తున్నానని చెప్పింది ఆ తల్లి అమ్మ విచారించకు నాకు మామయ్యను తోడిస్తే కాశీకి వెళ్ళి వస్తాను మృత్యుంజయని దర్శనం వల్ల చిరంజీవిని వర్తిల్లగలవాడను అని ఆమెకు ధైర్యం చెప్పాడు ఇంట ఒక తులసి మొక్కను పాతి అమ్మ దీని బాగోకులే నా యోగక్షేమాలు అని చెప్పి మేనమామతో కాశీకి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక రాజుగారి పూలతోటలో విశ్రాంతికై ఆగాడు ఆ తోటలో పూలు కోసుకుంటున్న రాజకుమార్తె ఆమె చెలికత్తలు రాజభవనానికి వెళ్ళిపోతుండగా వారిలో వారికి కలహము కలిగి ఒకరినొకరు ముండా అని తిట్టుకొనసాగిరి చెల్లులారా నాకీ రాత్రి పెళ్లి కానున్నది మా తల్లిగారు నాకు శ్రావణ మంగళవారం నోము వాయనమియ్యబోతున్నది నన్ను ముండా అనవద్దని చేత ఉన్న పువ్వుల్ని నేలపై పడవేసి అంతఃపురానికి వెళ్ళిపోయింది ఆమె పారవేసిన పువ్వులు పైకి ఎగిసి చెట్టుకొమ్మలకు అంటుకుపోయినవి అది చూసిన బ్రాహ్మణ పుత్రుడు ఆమె మహాత్మ్యమునకు ఆశ్చర్యపడి ఆమె భార్య అయిన బాగుండునని లోన అనుకున్నాడు అది చూసిన మేనమామ రాకుమార్తెపై మేనల్లుడరకు కాంక్ష కలిగినని గమనించి యాత్రకు యాత్రకుపోవారికి కాంతాకనముల కాంక్ష తగదని మందలించెను రాకుమార్తె వివాహం వేళ సమీపించిన పెళ్లివారు రావడం లేదు పెళ్లి కుమారునకు ఆరోగ్యం బాగుండనందున వివాహమునకు తరలి రాలేకున్నామని ఒక వర్తమానమును పంపించిరి వివాహ సన్నాహములను ఘనంగా చేసుకున్న మహారాజు ఈ అవాంతరమునకు ఇంతగానో చెంది అనుకున్న ముహూర్తమునకు కుమార్తె పెళ్లి చేయకపోవడం పరువు తక్కువగా నిర్ణయించుకుని ఎరువు పెళ్లి కొడుకుగా వచ్చుటకు అంగీకరించిన వారితో వివాహం జరిపించదలిచి తోటలోని విప్రకుమారుణ్ణి చూసి మేనమామను ఒప్పించి ఎరువు పెళ్లి కొడుకుగా ఆ బాలకునితో వివాహం చేశారు ఆనాటి రాత్రి రాకుమార్తె అతనికి ఫలహారములు పెట్టగా అతని వేలి ఉంగరం జారిపడగా దాన్ని తీసి వేలికి తొడుక్కొని జాగ్రత్తపరిచి నిద్రించింది ఆ నిద్రలో ఆమెకు జగన్మాత సాక్షాత్కరించి కుమారి నీ భర్తకు ప్రాణగండమున్నది ఒక పాము కాటువేయగా వచ్చును కాటువేయగా వచ్చుచున్న ఆ పామును శ్రావణ మంగళవారం వాయనంగా నీ తల్లి నీకిచ్చిన కుండయందు పట్టి వాసిన కట్టు నీకు అపాయం తప్పుతుందని హెచ్చరించింది ఆ మాటలకు రాజకుమారి మెలుకో తెచ్చుకొని పామును వాయనపు కుండందు పట్టుటకు అటకపై గల కుండను బ్రాహ్మణ బాలుని తొడలపై నిలిచి అందుకొని పామును పట్టి వాసన కట్టి దాన్ని తన పాన్పు దిగువ నుంచెను తెల్లవారుజామున బ్రాహ్మణ బాలుణ్ణి మేనమామ మేల్కొల్పి కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు అటుపై కొన్నాళ్లకు అసలు పెళ్లివారు రాగా వివాహ సన్నాహములకు మహారాజు పూనుకొనెను అది తెలుసుకున్న రాజకుమారి అందుకు అంగీకరించలేదు అది ఎరువు పెళ్లి కొడుకుతో చేసిన పెళ్లి లాంఛనం మాత్రమే అది అసలు పెళ్లి కానే కాదని వాదించిన తండ్రి ఎరువో బరువో తాలికట్టిన అతడే నా భర్తేని పలికి తండ్రి చేయదలసిన వివాహమునకు అంగీకరించలేదు అతన్ని కనుగొనడం వల్ల నిన్ను పెళ్లాడిన వాడు పలానా అని నిదర్శనం చూపమన్నారు మహారాజు తండ్రి ఒక సంవత్సర కాలం అన్నదానం తాంబూల దానం చేసి నీకు నా భర్తను నిదర్శనగా చూపిస్తానన్నది ఆ మాట ప్రకారం అన్నదానం తాంబూలదానం చేస్తూ విప్రకుమారుని రాకకే నిరీక్షిస్తున్నది కాశీకి వెళ్ళిన విప్రకుమారుడు విశ్వేశ్వరుడు అన్నపూర్ణల దర్శనం చేసుకుని స్వగ్రామానికి తిరిగి వస్తూ రాకుమార్తె రాజ్యం మీదుగా వచ్చాడు పూర్వం వలె పూతోటలో ఆగి రాకుమార్తె చేయు దానవ్రతం గురించి విని వెళ్ళి భోజనం చేశాడు తాంబూలం అందుకుంటూ ఉండగా రాకుమార్తె అతని చేతిని పట్టుకుని ఇతడే నా భర్త అని పలికింది అందుకు రుజువేమిటన్న తన తండ్రికి తన చేతిని గల ఉంగరాన్ని అతని వేలికి తొడిగి ఇది ఆయన ఉంగరం ఫలహారం చేస్తున్న వేలలో జారిపడితే జాగ్రత్తపరిచాను ఆ రాత్రి ఈయన్ను కాటువేయడానికి వస్తున్న సర్పాన్ని వాయనపు కుండలో పట్టి వాసిన కట్టాను ఆ కుండను తీసుకోవడంలో అటక అందక మరొక దారి లేక ఆయన తొడపై కాలు మోపి పైన గల కుండను అందుకున్నాను ఆయన తొడపై గల పంచెపై నిలిచిన పసుపు జాడలు చూపించింది వాసిన కుండను తెచ్చి మూత విప్పి అందులో బంగారు పాముగా మారిన పాము అస్థిపంజరాన్ని చూపెట్టింది మహారాజు అందరూ అంగీకరించి అతని వెంట ఆమెను అత్తవారింటికి సాగనంపారు అత్తవారింట రాకుమాటే శ్రావణ మంగళవారం నోము నోచుకుంది భర్తకు గండం తొలగి పూర్ణాయుషు కలిగింది కుమారుని పట్ల దుఃఖంతో కుమిలిపోయి కళ్ళు కానగా గుడ్డివారుగా ఉన్న బ్రాహ్మణ దంపతులకు రాకుమాటితే శ్రావణ మంగళవారం పిండి కుందుల దీపాలపై పట్టిన కాటుకును వాళ్ళ కన్నులకు కొంత రాసింది వారికి వెంటనే చూపు కలిగింది వారంతా ఆనందంతో కలకాలం సుఖంగా జీవించారు శ్రావణ మంగళవారం మహాత్మ్యాన్ని తెలుసుకున్న ఆ దేశ ప్రజలు నోము నోచుకుని హాయిగా జీవితాలను గడుపుకున్నారు శ్రావణ మంగళవారం నోము ఉద్యాపన ఈ నోమును ఐదు సంవత్సరాలు నోచుకుని కడపట ఉద్యాపన చేసుకోవాలి ఐదు వత్తుల పిండి కుందుల జ్యోతులను వెలిగించి పిండి కుందులను తానే ఆరగించాలి దీపాల వత్తికి పట్టిన కాటుకను పేరెంటాళ్ళ కళ్లకు అందించాలి